సిరిసిల్లకు సంబంధించి చూసుకున్నట్లయితే సిరిసిల్లలో కూడా కేటీఆర్ ఆయనకు వెనకంజలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి 255 ఓట్లతో ముందంజలో ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. బండి సంజయ్ అక్కడ బీజేపీ అభ్యర్థి లీడ్లో ఉన్నాడు. హైదరాబాద్కి సంబంధించి చూసుకున్నట్టయితే జూబ్లీస్లో అజారుద్దీన్ పోస్టల్ బ్యాలెట్లో ముందున్నప్పటికీ కూడా మొదటి రౌండ్లో బీఆర్ఎస్ అభ్యర్థి ముందంజలో ఉన్నారు. మొత్తంగా కూడా మనం చూసుకున్నట్లయితే సిరిసిల్ల, అదేవిధంగా కరీంనగర్, నల్గొండ, ఇతర ఖమ్మం జిల్లాలకు సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థులు ఎక్కువ స్థాయిలో లీడ్లో ఉన్నట్లు కూడా మనకు స్పష్టంగా ఈ కౌంటింగ్ బట్టి అర్థమవుతుంది. ఎల్బీ నగర్ నియోజకవర్గానికి చూసుకున్నట్లయితే మధియాష్కి గౌడ్ 3370 ఓట్లలో ఉన్నాడు. బీజేపీ అభ్యర్థి సామరంగారెడ్డి 4529 ఓట్లు, బీఆర్ఎస్ అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్ రెడ్డి 5351. మొత్తంగా కూడా దీంట్లో ఈ మొదటి రౌండ్లో బీఆర్ఎస్ అభ్యర్థి 822 ఓట్లతో ముందంజలో ఉన్నారు. సిర్పూర్లో భాజపా అభ్యర్థి పాల్వాయి హరీష్ బాబు ముందంజలో ఉన్నారు. జూబ్లీస్ నియోజకవర్గానికి సంబంధించి 306 ఓట్లతో బీఆర్ఎస్ అభ్యర్థి లీడ్లో ఉన్నారు. చొప్పదండి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి మేడిపల్లి సత్యం 1400 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు. నాంపల్లికి సంబంధించి ఫిరోజ్ ఖాన్, నాంపల్లికి సంబంధించినటువంటి అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి ఫిరోజ్ ఖాన్ ముందంజలో ఉన్నారు. సిరిసిల్లలో 255 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి లీడ్లో ఉన్నటువంటి సమాచారం మనకు తెలుస్తుంది. సిద్దిపేటలో హుస్నాబాద్లో మొదటి రౌండ్లో కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ 800 ఓట్ల మెజార్టీతో ముందంజలో ఉన్నారు. పెద్దపల్లి నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే కాంగ్రెస్ అభ్యర్థి చింతకుంట విజయరామారావు ఆధిక్యంలో ఉన్నారు. వేములవాడ నియోజకవర్గానికి సంబంధించి చూసుకున్నట్లయితే పోస్టల్ బ్యాలెట్లో డిఫరెంట్గా అంటే బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థికి ముందొచ్చినప్పటికీ కూడా కాంగ్రెస్ అభ్యర్థి ప్రస్తుతం మొదటి రౌండ్లో 207 ఓట్లతో ముందంజలో ఉన్నారు. పెద్దపల్లి సెగ్మెంట్లో 2410 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి విజయరామారావు లీడ్లో ఉన్నట్టు కూడా మనకు ఇక్కడ తెలుస్తుంది. మానకొండ నియోజకవర్గానికి సంబంధించి చూసుకున్నట్లయితే కాంగ్రెస్ అభ్యర్థి 1005 ఓట్లతో లీడ్లో ఉన్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూస్తున్నాం. మొత్తంగా కూడా ఇక్కడ ములుగు నియోజకవర్గానికి మనం చూసుకున్నట్లయితే ములుగు నియోజకవర్గంలో సీతక్క 3500 ఓట్లతో మొదటి రౌండ్లో లీడ్లో ఉంది. దేవరకొండ మొదటి రౌండ్లో ఫలితాలను మనం చూసుకున్నట్లయితే కాంగ్రెస్ అభ్యర్థికి 5963, అదేవిధంగా టీఆర్ఎస్ అభ్యర్థికి 3836 ఓట్లు, బీజేపీ అభ్యర్థికి 579 ఓట్లు రావడం జరిగింది. దీంట్లో కాంగ్రెస్ అభ్యర్థి ముందుగా ఉన్నట్లు కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. సో మొత్తంగా కూడా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కొడంగల్లో రేవంత్ రెడ్డి ముందంజలో ఉన్నారు. అటు కామారెడ్డిలో కూడా ప్రస్తుతం రేవంత్ రెడ్డి ముందంజలో ఉన్నారు. సిరిసిల్లలో కేటీఆర్ వెనుకబడడం జరిగింది. కామారెడ్డిలో కేటీఆర్ వెనుకబడడం జరిగింది. కేసీఆర్ గజ్వేల్ కాన్స్టిట్యూన్సీలో కొంచెం ముందంజలో ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం అక్కడ బీజేపీకి, అదేవిధంగా కాంగ్రెస్కి, ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ అభ్యర్థికి ముగ్గురికి కూడా పోటాపోటీగా ఈ కౌంటింగ్ ప్రక్రియ అనేది కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకరు ముందు ఒకరు వెనుక అనేది ఒక్కొక్క రౌండ్లో ఫలితాలు ఒక్కొక్క స్థాయిలో డిఫరెంట్గా వస్తున్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ గమనిస్తున్నాం. మొత్తంగా చూసుకున్నట్లయితే మెదక్ జిల్లాకు సంబంధించి సిద్దిపేటలో తొలి రౌండ్లో హరీష్ రావుకి సంబంధించి, సిద్దిపేట నియోజకవర్గానికి సంబంధించి బీఎస్పీకి సంబంధించి 509 ఓట్లు, బీఆర్ఎస్ అభ్యర్థికి 6924 ఓట్లు, బీజేపీ అభ్యర్థికి 615 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థికి 666 ఓట్లు. మొదటి రౌండ్ పూర్తయ్యేసరికి తొలి రౌండ్లో 6258 ఓట్లతో హరీష్ రావు ముందంజలో ఉన్నట్లు కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. అదేవిధంగా మెదక్ జిల్లాలో చూసుకున్నట్లయితే 1411 ఓట్ల ఆధిక్యంతో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది. నల్గొండ జిల్లాకు సంబంధించి చూసుకున్నట్లయితే 10503 ఓట్లు మొదటి రౌండ్లో పడడం జరిగింది కాంగ్రెస్ అభ్యర్థికి. బీఆర్ఎస్ అభ్యర్థికి 5096, రామరాజుకి 3266 ఓట్లు బీజేపీ అభ్యర్థికి. సో మొత్తంగా కూడా ఈ నల్గొండ జిల్లాకు సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థి ముందంజలో ఉన్నట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. హైదరాబాద్లో ముషిరాబాద్ నియోజకవర్గానికి సంబంధించి చూసుకున్నట్లయితే ముఠా గోపాల్ బీఆర్ఎస్ అభ్యర్థికి 3158 ఓట్లు రావడం జరిగింది. బీజేపీ అభ్యర్థికి 1867 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థికి 1746 ఓట్లు. ప్రస్తుతం మొదటి రౌండ్ పూర్తయ్యేసరికి ముషిరాబాద్ నియోజకవర్గంలో 1291 ఓట్లతో బీఆర్ఎస్ అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నాడు. కొడంగల్ మొదటి రౌండ్ పూర్తయ్యే వరకు 1365 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా కూడా ముఖ్యంగా చెప్పుకోవాలంటే హైదరాబాద్ నియోజకవర్గంలో ఎంఐఎంకి సంబంధించినటువంటి గట్టి పట్టున్నటువంటి ఏరియాలో చార్మినార్ నియోజకవర్గంలో మొదటి రౌండ్ పూర్తయ్యేసరికి బీజేపీ ముందంజలో ఉంది. అదేవిధంగా వేములవాడలో ఆది శ్రీనివాస్ లీడ్లో ఉన్నారు. అంబర్పేటలో మొదటి రౌండ్ పూర్తయ్యేసరికి బీఆర్ఎస్ అభ్యర్థి కాలేరు వెంకటేష్ ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో మొత్తంగా కూడా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. మొదటి రౌండ్, రెండో రౌండ్, మూడో రౌండ్ కూడా కొన్ని నియోజకవర్గాల్లో ఇప్పటికే పూర్తి కావడం.
ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేశారు. ఖమ్మం, పాలేరు, మదిర, వైర, సత్తుపల్లి నియోజకవర్గాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ఖమ్మం రూరల్ మండలంలో జరుగుతుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి కొత్తగూడెం అశ్వ